हाई हेलो नमस्ते वेलकम टू किराक मीडिया वेंकटाद्री एक्सप्रेस तो तनपै भारी अंचनालु पेंचिन युव नटुडु संदीप किशन आ तर्वात इप्पटिदाका आ स्थायी विजयान्नि अंदुकोलेदु मध्य मध्यलो ओ मोस्तर सिनिमालु वच्चिनप्पटिकी मल्ली ओक पेद्द ब्रेक कोसम अतडि एदुरु चूपुलु कोनसागुतुन्नायि संदीप 25वा सिनिमागा तेरकेक्किन एवन एक्सप्रेस तो अयिना अतनु कोरुकुन्न विजयं दक्केला उंदेमो चूद्दां पदंडि कथ विषयानिकोस्ते संदीप अलियास संदीप किशन हाकी प्लेयर अयिन लावण्य अलियास लावण्य त्रिपाठी अने अम्मायि कोसम यानंलोनि तन मावय इंटिकोस्ताडु नेम्मदिगा आमेतो परिचयं पेंचुकुनि प्रेमलोकि दिंचुताडु लावण्य आटपरंगा कष्टं वस्ते तनकु सायं चेसे क्रमंलो संदीप कूडा हाकी क्रीडाकारुडे अन्न विषयं बयटपडुतुंदि अंडर 21 स्थायिलो अतनु इंडियन क्याप्टेन् अनि तेलुस्तुंदि ओ बलमैन कारणंतो आटनु मध्यलो वदिलेसिन अतनु मळ्ळी कोन्नि प्रत्येक परिस्थितुल्लो तिरिगि हाकी स्टिक् पट्टुकोवाल्सि वस्तुंदि గతంలో అతను ఎందుకు ఆట వదిలేసాడు మళ్ళీ ఎందుకు ఆటలోకి వచ్చాడు అన్నది మిగతా కథ అయితే ఆటకు ఓ బలమైన ఎమోషన్ జోడించి పగడ్బందిగా సినిమా తీస్తే గొప్ప ఆదరణ దక్కుతుందని హిందీ లగాన్ నుంచి తెలుగు జెర్సీ వరకు చాలా సినిమాలు రుజువు చేశాయి ఒక పెద్ద సమస్యకు ఆటతో గెలుపుకి ముడిపెట్టి ప్రేక్షకుల్లో భావోద్వేగాలు తట్టిలేపితే సినిమా పాస్ అయిపోతుంది అయితే ఈ సమస్యను ప్రేక్షకులు రిలేట్ చేసుకోవాలి అలాగే ఆ ఆటను ఉత్కంఠపరిత రీతిలో తెరపై ప్రజెంట్ చేయాలి ఈ విషయంలో ఏవన్ ఎక్స్‌ప్రెస్ కు మంచి సెటప్ ఏ కుదిరింది తెలుగులో ఇంతవరకు చూడని హాకీ ఆట నేపథ్యంలో నడవడం ఏవన్ ఎక్స్‌ప్రెస్ కు ప్లస్ గేమ్ తో ముడిపడ్డ సన్నివేశాలు కూడా పర్వాలేదు అనిపిస్తాయి పైన చెప్పుకున్నట్లు ఇందులోని ఇష్యూ కూడా ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలాగే ఉంది కానీ అన్ని విషయాలు పైపైన డీల్ చేయడం కొత్తదనం కొరవడం ప్రేక్షకుల్ని కదిలించి వారిలో భావోద్వేగాలను తట్టిలేపే స్థాయిలో కథనం సాగకపోవడం ప్రతికూలంగా మారాయి మంచి సెటప్ కుదిరినా కూడా ఏవన్ ఎక్స్‌ప్రెస్ ఒక స్థాయిని మించి అలరించలేకపోయింది స్పోర్ట్స్ డ్రామాలు సాధ్యమైనంత వరకు రియలిస్టిక్ గా ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తారు కానీ ఏవన్ ఎక్స్‌ప్రెస్ ను కమర్షియల్ స్టైల్లో బాగా లౌడ్ గా ప్రెజెంట్ చేయడం మైనస్ తెలుగులో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాలో జెర్సీ సై సినిమాలను చెప్పుకోవచ్చు కథపరంగా చూస్తే ఆ రెండిటి కలయికలా అనిపిస్తుంది ఏవన్ ఎక్స్‌ప్రెస్ సైలో మాదిరే ఇక్కడ కూడా ఒక గ్రౌండ్ ను కాపాడుకోవడానికి మ్యాచ్ గెలవడం అన్నది టార్గెట్ ఇక జెర్సీ సినిమాలో హీరో తనకెంతో ఇష్టమైన ఆటను ప్రత్యేక పరిస్థితుల్లో విడిచిపెడితే ఇక్కడ తన ప్రాణమిత్రుడికి జరిగిన అన్యాయం తట్టుకోలేక ఆ ఆటకు దూరం అవుతాడు హీరో తర్వాత ఒక కాస్ కోసమని మళ్ళీ ఆటలో అడుగుపెడతాడు అయితే పై రెండు సినిమాల్లో మాదిరి ఏవన్ ఎక్స్‌ప్రెస్ లో ఎమోషన్ క్యారీ అవ్వలేదు అలాగే ఆటను కూడా అనుకున్నంత ఉత్కంఠభరితంగా చూపించలేకపోయారు ఇక్కడ అయితే హీరోను ముందు ఒక మామూలు కుర్రాళ్ళలా చూపించి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో హీరో క్రికెట్ టాలెంట్ చూపించే సీన్ తరహాలో ఇందులో హీరోకు ఎలివేషన్ ఇచ్చే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది ఇంటర్వెల్ దగ్గరకు వచ్చే ఆ ఎపిసోడ్ కు ముందు హీరో హీరోయిన్ల పరిచయం ప్రేమ సన్నివేశాలతో ప్రథమార్థాన్ని నడిపించాడు దర్శకుడు అది మరీ గొప్పగా అనిపించదు అలాని బోర్ కూడా కొట్టదు ఓ మోస్తరుగా సన్నివేశాలు నడిచిపోతాయి ఇంటర్వెల్ దగ్గర హీరో టాలెంట్ ఏంటో చూపించే దగ్గర ఏవన్ ఎక్స్‌ప్రెస్ గ్రాఫ్ పైకి లేస్తుంది హీరో మధ్యలో ఆట వదిలేశాడంటే ఒక బలమైన కారణం ఉంటుందని అంచనా వేస్తాం అందుకు తగ్గట్టే ఫ్లాష్ బ్యాక్ నడుస్తుంది ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా అయితే అనిపించదు చివరి 20 నిమిషాల్లో హాకీ మ్యాచ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు జస్ట్ ఓకే అనిపిస్తాయి తప్ప అంత ఉత్కంఠభరితంగా లేవు ఆ సన్నివేశాలను వాస్తవికంగా కాకుండా లౌడ్ గా ప్రెజెంట్ చేయడం స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే వాళ్లకు రుచించకపోవచ్చు ఓవరాల్ గా చూస్తే ఏవన్ ఎక్స్‌ప్రెస్ లో కొన్ని ఆసక్తికర మూమెంట్స్ అయితే ఉన్నాయి దీనికి మించి సెటప్ కూడా కుదిరింది కానీ మనం ఇప్పటికి చూసిన కొన్ని స్పోర్ట్స్ డ్రామాల స్థాయిలో అయితే ఇది అలరించలేకపోయింది ఇక క్యారెక్టర్స్ విషయానికొస్తే సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ పాత్రకు సూట్ అయ్యాడు అతను మైదానంలో ఉన్నప్పుడు ఆటగాడిలాగే కనిపించాడు ఆ మేరకు ఆటపై అవగాహన పెంచుకుని బాడీ మార్చుకుని అవసరమైన బాడీ లాంగ్వేజ్ కూడా చూపించాడు అతని కష్టం తెరపై కనిపిస్తుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్ర ఆరంభమైన తీరు చూసి ఏదో ఊహించుకుంటాం కానీ తర్వాత దాన్ని నామమాత్రం చేశారు ఆమె నటన పర్వాలేదు అనిపిస్తుంది గత సినిమాలతో పోలిస్తే లావణ్య కొంచెం ఎక్కువగా గ్లామరస్ గా కనిపించింది ఈ సినిమాలో విలన్ పాత్రలో రావు రమేష్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఆయన టిపికల్ యాక్టింగ్ తో తక్కువ సన్నివేశాల్లోనే ప్రభావం చూపించాడు కోచ్ పాత్రలో మురళీ శర్మ ఆకట్టుకున్నాడు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణలకు స్క్రీన్ టైం తక్కువైనా తమదైన ముద్ర వేయగలిగారు సత్య మహేష్ విట్ట పోసాని కృష్ణ మురళి తమ పాత్రల పరిధి మేరకు నటించారు చూశారు కదండి ఇది ఏవన్ ఎక్స్‌ప్రెస్ రివ్యూ మీరు కూడా సినిమా చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి చూసారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫ్రెష్ గా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ లో ఉంటాయి